బాలకృష్ణ వీరసింహారెడ్డి చిరంజీవి వాల్తేరు వీరయ్య రెండు సంక్రాంతి బరిలోకి దిగిపోయాయి ఇప్పుడు అందరి చర్చ ఒక్కటే పండుగ సినిమాల్లో ఏది హిట్ అయింది ఏది పోయింది అని నిజానికి చిరంజీవి మూవీ ఎనభై ఎనిమిది కోట్ల బిజినెస్ చేస్తే బాలయ్య వీరసింహారెడ్డి డెబ్బై నాలుగు కోట్ల రూపాయల వ్యాపారం చేసింది ఇది కేవలం థియరిటికల్ రైట్స్ మాత్రమే అయితే ఒకప్పుడు చిరంజీవి బాలయ్య మూవీ మధ్య చాలా తేడా ఉండేది చిరువు సినిమా పది రూపాయలకు వెళ్తే బాలయ్య మూవీ మూడు రూపాయలకు వెళ్లేది కానీ రెండు మూడేళ్లుగా ఆ తేడా తగ్గిపోతూ వస్తోంది అఖండ తర్వాత బాలయ్య గ్రాఫ్ పెరిగింది ఇప్పుడు కూడా అది స్పష్టంగా తెలుస్తోంది వీరసింహారెడ్డి ఫస్ట్ డే గ్రాస్ కోట్లు అని చెప్తున్నారు వీరసింహారెడ్డి ఎనిమిది వందల యాభై థియేటర్స్ ఫస్ట్ డే రిలీజ్ అయింది వాల్తేరు వీరయ్య ఫస్ట్ డే కలెక్షన్ యాభై ఐదు కోట్లు అయితే బాలయ్య ఫస్ట్ రోజే ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అవ్వటం వల్ల యాభై నాలుగు కోట్లు గ్రాస్ వచ్చిందని చిరు ఫ్యాన్స్ వాదన సెకండ్ డేకి బాలయ్య మూవీ పన్నెండు పాయింట్ ఐదు కోట్లకి పడిపోయింది బాల్తేరు విరయ్య కలెక్షన్స్ రెండో రోజు కూడా కొనసాగింది చిరు బాలయ్య ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు బాలకృష్ణ ఏంటో తెలిసిందా అని బాలయ్య ఫ్యాన్స్ అంటుంటే థియేటర్స్ ఎక్కువ దొరుకుంటే మీ సంగతి చూసేవాళ్లం అని చిరు ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు ఎవరి వాదన ఎలా ఉన్నా సంక్రాంతి చిరు బాలయ్యను బతికించింది మామూలు రోజుల్లో వస్తే రెండు సినిమాలు తేలిపోయేవి